ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ ఉన్న సెల్ ఫోన్, అందరికీ అందుబాటులో సోషల్ మీడియా, అన్ని భాషల్లో 24 గంటల న్యూస్ ఛానళ్లతోటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మరి 3 దశాబ్దాల క్రితం పరిస్థితి ఏంటి? తొలి తెలుగు వార్తలు ఎలా ప్రసారమయ్యాయి? ఫస్ట్ వార్తలు ఎవరు ఎప్పుడు చెప్పారు? వాచ్ ది స్టోరీ. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలల దినోత్సవ సందర్భంగా నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని స్థానిక లలిత కళాతోరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఇతర వివరాలు ఇవి. 34 సంవత్సరాల క్రితం నేను మీకు వార్తల్లో కనపడి వినిపించినటువంటి ముఖ్యాంశాలు. తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు ప్రసారమైన ఈ వార్తలు అప్పట్లో సంచలనం. వాటిని లైవ్లో చదివి వినిపించింది ఇప్పుడు చాలామంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. 34 ఏళ్ల క్రితం నాటి అనుభవాలను మరోసారి గుర్తు చేసుకున్నారాయన. ఆ రోజు వార్తలు ప్రారంభమయ్యే ముందు ప్రత్యేకంగా తెలుగు ప్రజలకి ఒక సందేశాన్ని ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు సందేశాన్ని పంపించారు. దాన్ని మా ఇంకొక న్యూస్ రీడర్ చదివి వినిపించారు. అంటే ఇందిరాగాంధీ గారి బొమ్మ స్క్రీన్ మీద ఉంటుంది, చదివిన ఆవిడ గొంతేమో వెనక నుంచి వినపడుతుంది. ఇప్పుడంటే అరచేతిలోనే ఇమిడిపోయే సెల్ ఫోన్లలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. పదుల సంఖ్యలో తెలుగు న్యూస్ ఛానళ్లు, 100ల సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ ఛానళ్లలో అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కానీ అప్పుడు అందుబాటులో ఉన్నది దూరదర్శన్ ఒక్కటే. అందుకే ఊరి మొత్తంలో టీవీ ఉన్న ఒకరిద్దరి ఇంటికే అందరూ వెళ్లేవారు. సాయంత్రం 7 గంటలైతే చాలు వార్తలు తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ మ్యూజిక్ వింటే చాలు ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేవాళ్లు. 3 దశాబ్దాల క్రితం కనీసం టెలిప్రాంప్టర్ కూడా అందుబాటులో లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టి పట్టి వార్తలు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన 10 ఏళ్లపాటు అదే పరిస్థితి. అప్పట్లో మీరు అన్నట్టుగా టెలిప్రాంప్టర్ లేదు, కాగితం కింద చూసి మళ్ళీ పైకి చదవాల్సి వచ్చేది. ఆన్ స్క్రీన్లో అంటే ఇట్లా కనపడే తల కిందికి పైకి అని ఊపాల్సి వచ్చేది. అయితే నేను అంటే అప్పట్లో అంటే ఇప్పుడు పెద్దవాడిని అయిపోయినప్పుడు చిన్నపిల్లాడిని కాబట్టి చూడకుండా చదవాలి అన్న కోరిక బలంగా ఉండేది. చిన్నప్పుడు స్కూల్లో లెక్కల ఎక్కాలు కంఠస్థం చేసినట్టు మొత్తం ముఖ్యాంశాలన్నీ కూడా కంఠస్థం చేసి, కొన్ని ప్రత్యేక అంశాలు కూడా కంఠస్థం చేసి కాగితం చూడకుండా ఇలా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు చదివేవాడిని. తొలి తెలుగు వార్తలు ప్రసారమై 34 ఏళ్లైన సందర్భంగా అప్పట్లో అవకాశం ఇచ్చిన దూరదర్శన్కు, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు శాంతి స్వరూప్.